పేరు శ్రీనివాస్ సిర్మల్లె మీరు చూస్తున్నారు టిఎస్ టీవీ న్యూస్ సిటీలోని కొన్ని కార్యక్రమాలు తెలంగాణ సిరిసిల్ల నుండి మహారాష్ట్రలోని భివండికి పెళ్లికి అని వచ్చి దేశవ్యాప్తంగా లాక్డౌన్ రెండోసారి కావడంతో ఇక్కడే చిక్కిపోయారు అందువల్ల వారికి ఎన్నో సమస్యలు అవడం వల్ల తెలంగాణ కల్వకుంట తారక రామారావు పరిశ్రమలు సమాచార సాంకేతిక ఐటి శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గారితో వాళ్ళ రాష్ట్రానికి మళ్ళీ తీసుకెళ్ళమంటే కోరుచున్న ప్రజలు ఎన్నైనా తర్వాత పెళ్లి పోదాం అనే వరకు టికెట్లు క్యాన్సిల్ అయినాయి, రైళ్లు బంద్ అయినాయి, ఇక్కడనే చిక్కిపోయినాం. ఇక ఒకరోజు భారత్ బంద్ అనుకోని ఈయన చిక్కిపోతే ఇప్పుడు 15 తారీఖు మళ్ళా టికెట్లు ఇచ్చినా కానీ ఆ టికెట్లు అవి క్యాన్సిల్ అయినాయి. అవి అయినాక ఆడు మళ్ళీ పెరిగించు మాకు ఇలా ఉండటానికి ఇబ్బంది అవుతుంది. పెళ్ళికి సుధా ఇక మా పెళ్ళికి వచ్చిన కదా అన్ని తిండి తిండి ఏది లేదు, దొరకలేవు సార్. ఇక ఇక పరిస్థితి చేయడం మంచిగా లేదు. ఎవరైనా మీరు అక్కడి నుంచి ఏదైనా మాకు ఉపాయం చేసి అక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేయ చెప్పండి. మీకే ఎలా అనిపి ఏమనిపిస్తుంది? మా ఊళ్ళో మేము ఎట్లా కారమైనా కడికైనా తింటాం, కానీ ఒకటి ఇది ఒక మేలు చేయాలి. కేసీఆర్ కానీ జిల్లా చక్రపాణి కానీ చేయాలి, ఒకటి చేస్తే మేము మా ఊరికి పోతాం. మరి మొత్తానికి ఎంత మంది ఉన్నారమ్మా? 32 మంది ఉన్నాం. అట్లా పిల్లలు ఇట్లా ఉన్నారు అంతా విసులలోనే ఇల్లంతా, మళ్ళీ వేరే రాజ్యం వేరే కూడా కాదు. ఇట్లా దయచేసి ఇంధన్ చక్రపాణి అయినా ఆయన కూడా మాకు కూడా తెలుసు, ఆయన కూడా ఏమన్నా అనిపిస్తుందా అనిపించలేదా ఇది ఒకటి మేలు చేయాలి. ఆయన ఆ ఊరు ఆయన కాబట్టి మాకు ఏదో బస్ ఏదో పంపిణీ అని ఎట్లా ఇక్కడతో చెప్పి తోలే మంచి చెప్పు సార్. ఇక దాంట్లో ఇది ఒకటి అయితే మాకు కావాలి. ఇక పండుకోను కానీ దేనికి ఇక్కడ రూములు ఎట్లున్నాయి? ఈ చిన్న ఊరు కాదు, పెద్ద ఊరు కాదు, అది ఏ ఊరు అన్నా మాకు అనవసరం. కానీ బాగా ఇబ్బంది అవుతుంది తిండికి. ఇక భోజనాలు పెడితే అది తిన దారము అట్టి అన్నమైనా తింటాం, కానీ ఈ అన్నం తినట్లేదు మాకు పడుతుంది. రోడ్డుకి జ్వరాలు కప్పుడు వాంతులు ఇవన్నీ అవుతున్నాయి పిల్లలకు కానీ మాకు కానీ. అంటే మీరు అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణం వేరే పడతలేవు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు భోజనం వ్యవస్థ అనేది ఎవరన్నా చేస్తా? అది ఏం కాస్తాయి సార్? 30 మందికి వాళ్ళు ఇచ్చారు 2 కిలోల బియ్యం 2 కిలోల పిండి 2 కిలోల పప్పు. ఉప్పు కారం అంటే ఎవరు ఇవ్వాలి? పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళకు కూడా తగిలిపోయి కదా. రూమ్ కిరాయి ఒక రూమ్ 3,000 నెల అంతా, 4 రూములకు 4,000 అదే 10,000 అయిన ఏడ పెడతాం, కింద ఏడ పెడతాం, ఇవన్నీ ఏడు చెప్పాడు. ఏమన్నా పోయి ఉండూరు అంటే ఏడిపోతాం మేము చెప్పు. మా ఊరికి మాకు కావాలి, అంటే ఒకటి అయినా చేయమని ఎట్లా మీరు కూడా దయచేసి చేయండి. ఏమన్నాడు? ఇంకా టైం ఉండాలి, టైం ఉండాలి. ఫోన్ చేసినప్పుడు ఎన్నిసార్లు చేసింది నాకు చెప్పాలి. మేము కోరేది ఒకటి, సిరిసిల్ల కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ దయచేసి మాకు ఎక్కడ తిరిగి మన రాష్ట్రం మనసులో కాబట్టి మన రాష్ట్రం తెప్పించే ఉపాయం చేయాలి. ఎక్కడో దుబాయ్, మస్కట్, అమెరికా వాళ్ళకు ప్లేన్ పంపి వాళ్ళని ప్లేన్లను అక్కడికి పంపిస్తారు. మరి మేమేం పాపం చేసినాం? మాకు ఇక్కడ తిండి తిప్పలవుతుంది. ఆ రూమ్ లోపల దోమలు, మన్ను, మచానం, మలేరియా, టైఫాయిడ్ బీమారు కొరగా సూర్యుడు ఇవ్వడం కనబడతాం. ఒక్కొక్కరు ఆలోచన ఖరాబ్ అవుతుంది. అక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి వాతావరణం చేంజ్ అయింది, అట్లంత బీమారు పడుతున్నాం. మేము కోరేది ఒకటే, ఎట్లానో ఏ ప్లాన్ అనేది కిరాయిలు మీరు ఇవ్వకుండా సరే మేమే కట్టుకొని పోతాం. ఏదన్నా ఒకటి ప్లాన్ ఇది మాకు పర్మిషన్, మాకు ఒక పర్మిషన్ ఇస్తే మీ దగ్గర నుంచి అయితే ఇక్కడి నుంచి కూడా కొంచెం మీరు ఫోర్స్ చేస్తే మేము జల్దీ పోయే ప్లాన్ చేయాలి. ఇట్లా ఇడికే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మాకు మితిమీరిపోయింది. ఏమన్నా అంటే మళ్ళీ మంచిగా ఉండదు, ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ మంచి కావాలని కోరుడు. ఎందుకంటే వాళ్ళు కూడా గిరే కోరుతుడు, అక్కడ ఇక్కడ వస్తే ఏం కరోనా రోగం వస్తుందో, ఇక్కడ అక్కడ పోతే ఏం వస్తుందో, ఇదైతే భయం అందరు దేశం అంతుంది. మాకు కూడా భయమే, మేము కూడా 10 మంది ఇంటికి పోవాలంటే మేము మా చుట్టాల ఇంటికి కూడా పోలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళకు కూడా భయం. ఆ పరిస్థితుల్లో మనం గడప దాటలేము,
ఎవరిని మేము అడక తినలేము ఆ పరిస్థితికి వచ్చింది పైసలు కూడా తెచ్చుకునే అయిపోయింది ఏం తినమంటారు ఏం చేస్తారు కూరగాయలు పోతే 10 రూపాయలు 20 రూపాయలు అంటారు ఆ ఉప్పు పోతే 10 రూపాయలు 20 రూపాయలు అంటారు ఏమన్నట గిట్లనే ఈ కరోనా కరోనా అనుకుంటే దోసక తింటారు అవి ఎవ్వరు పట్టించుకుంటలేదు మాకు కరువులో మా కర్మ అనుకోవాలి ఏదో పెళ్లికి వచ్చినా అని ఇలా అనుకున్నాం టికెట్లు రెండు సార్లు క్యాన్సల్ మొన్న తీస్తే మొన్న క్యాన్సల్ ఇది ఏం పరిస్థితి మాకు ఎక్కడ దిగి అక్కడ తెప్పించుకుని ఉపాయం చేయాలి దయచేసి ఆయన పేరు జిందం చక్రపాణి గారికి విజ్ఞప్తి చెప్తున్నా మీ మీ ఊరి వాళ్ళనన్నా తెప్పించుకొని దుబాయ్ మస్కట్ వాళ్ళం కావు మేము కాకపోతే అడ్రస్ ఇవన్నీ పంపుతాం మేము వేరే ఊర్లోకి తీసుకోకూడదు నేను మాత్రం కరీంనగర్ జిల్లా నేను సిరిసిల్లలో ఉండా కాకపోతే మా అమ్మ బావ అక్క చెల్లెలు మేమంతా కూడా వచ్చాం ఏం చేస్తాం నీకు వాతావరణం పడతాయి పడాయి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి అక్కడ పోయేటప్పుడు నమస్కారం మీకు కేటీఆర్ గారు ఇంజనీర్ చక్రపాణి గారు మా తమ్ముని పెళ్లికి మా చుట్టాలు అందరూ మా అందరికి కలిసి పెళ్లి జరిగింది చెల్లి వెళ్ళిపోయినాక తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది 22 మార్చికి ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయి 14 దాకా కంటిన్యూ నేషనల్ గా టికెట్ అని క్యాన్సిల్ అయింది వాళ్ళకు ఇక ఉండడానికి ఫుడ్ అన్నది వాటర్ ఫుడ్ ఏది అవ్వలకు సూటబుల్ అయితే లేదు ఇబ్బందిగా ఉన్నది వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి పోవాలి మళ్ళీ ఇక్కడికి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎంత కొంచెం ఇప్పుడు మన దాకా ఇక్కడ పక్కపుండి నా మహారాష్ట్ర నవనిర్మాణ సేవ వాళ్ళు హెల్ప్ చేసి పక్క పుట్టు వాళ్ళు సేవ చేసారు ఇక్కడ పక్కపుండి బీజేపీ వాళ్ళు అందరూ కలిసి సేవ చేశారు కానీ చేసే కలిసి సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయినాక మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక ఉండడానికి సౌలత్ లేదు ఎక్కడ ఉండాలి రెండు రోజులు ఆడు ఉంటారు రెండు రోజులు ఈడు ఉంటారు ఎక్కడ ఉండాలి కరెక్ట్ సౌలత్ లేదు ఇక్కడ ఇబ్బంది బాగా ఎందుకంటే వీళ్ళు అక్కడ ఇక్కడ నీళ్ళు పడాయి మళ్ళీ ఒక్కొక్కరు ఏజ్ అయిందంటే 50+, 60+, 70+ ఉన్నారు వాళ్ళకు కరెక్ట్ సువిధ ఉండదు ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఇబ్బంది బాగా చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు బాగున్నారు 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక 8 ఏళ్ళ పిల్లలు మా తమ్ముడు అవుతారు చిన్న మా కొడుకు ఆయనకి పిడిస్ వస్తుంది ఎప్పుడు పిడిస్ వచ్చే తెలియదు ఆయన ఇప్పుడు చనిపోతే ఎవరు పెట్టుకోవాలి మీరు పెట్టుకుంటారా చాలా అబ్బాయి ఏమనుకుంటారు చనిపోతే ఇట్లా పిడిస్ వస్తుంది ఆయన మందు దొరుకుతాయి ఆ మందులు అక్కడనే పోలే డాక్టర్ ప్రసాదరావు గారు అలసిస్తున్నా అక్కడనే దొరుకుతాయి డాక్టర్ అక్కడ తప్ప వేరే ఎక్కడికి పోరాదు మరి ఎవరు చూపిస్తారు వాళ్ళ రోజు ఎడుతున్నారు ప్రతి ఒక్కరోజు ఎడుతున్నారు వాళ్ళకి ఇక్కడ ఏం సౌలత అవుతుంది ఏం అర్థం అవుతుంది ఖచ్చితంగా మీరు ప్రయత్నించి దయచేయించి దండం పెడతా కాలు మొత్తం మీరు ఖచ్చితంగా తీసుకోకూడదు అందరికందరూ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు పర్మిషన్ అంటే నేనైనా పంపిస్తా ఎట్లా అన్నట్టు మాట్లాడి మీరు సరియండి కానీ మీరు దయచేసి నిజంగా మీ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ మందులు అన్నది సూటబుల్ లేదు ఇప్పుడు ఎవరికి సూటబుల్ లేదు ఇక్కడ మందులు వాడతలేవు తిండి వాడతలేవు నీళ్ళు వాడతలేవు ఏదైనా సుతా కరెక్ట్ సువిధ లేదు వాళ్ళకు బాగా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్కడ వారితో ఎవరిదైనా సంప్రదించారా ఏమన్నా ఫోన్ ద్వారానో ఇలా ఆడమే మాట్లాడి కేటీఆర్ సార్తో వాళ్ళకి ట్విట్టర్ చేసిన ట్విట్టర్స్ చేసిన ట్విట్టర్స్ వాళ్ళ పిఎల్ సార్తో మాట్లాడినా వాళ్ళ రెస్పాన్స్ రాలేదు నాకు ఆఖరికి ఇక్కడికి మీ మా చుట్టాల వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మెల్యే సార్తో మాట్లాడిపించిన నాకు అక్కడి రెస్పాన్స్ రాలేదు జిందన్ చక్రపాణి పిఎస్ ఆలోచిస్తూ మాట్లాడిన అక్కడి రెస్పాన్స్ రాలేదు మాకు ఎక్కడ రెస్పాన్స్ వస్తలేదు అది ఏందో అర్థం అయితే వాళ్ళకి వాళ్ళకు యాక్చువల్లీ కరెక్ట్ వాళ్ళు మేము ఎట్లున్నామని తెలియలేదు కావచ్చు వాళ్ళు ఎందుకంటే రెస్పాన్స్ చేయలేదు కావచ్చు ఏదో మేము ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా అయితే వాళ్ళకి ఏం అర్థం కాలేదు మేము లైన్లో చెప్పి మాట్లాడుతున్నాం ఈ సిచ్యువేషన్ చూసి మీరు అర్థం చేసుకొని మీరు దయచేసి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి ఇక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళకు ఇంటి దాకా తోలిచ్చేదాకా పర్మిషన్ ఇచ్చి అని దయచేసి